రావణాసుడిగా కొత్త అవతారం ఎత్తనున్న బల్లాలదేవ. భారీ విలన్ అన్న పదానికి ప్రతిరూపంగా బల్లాలదేవుడు పాత్రలో ఆకట్టుకున్న రాణా ఇప్పుడు రావణాసుడుగాను రాజ్యం మేలేందుకు సిద్ధమవుతున్నాడట. బాహుబలి తర్వాత రాణా రేంజ్ మారిపోయింది. హీరోగా నిలదొక్కునేందుకు ఇబ్బందులు పడుతున్న రాణా ఇప్పుడు పౌరాణిక పాత్రలకు ఫస్ట్ చాయిస్ అయ్యాడు. తాజాగా తెరపైకి వచ్చిన వార్తల నేపథ్యంలో తెర రూపం సంతరించుకోనున్న రామాయణంలోనూ రాణా కీలక పాత్ర పోషించబోతున్నాడట. 500 కోట్ల భారీ బడ్జెట్తో రామాయణాన్ని 3 భాషల్లో తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఈ చిత్రంలో మెయిన్ క్యాస్ట్ ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది. అయితే రాముడు సంగతి ఎలా ఉన్నా రావణాసుడి పాత్రకు రాణా అయితే కరెక్టుగా సరిపోతాడని సినీ జనాలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బాహుబలి సిరీస్లో షైన్ అయిన రాణా రావణుడి పాత్రను అతికించినట్టుగా సరిపోతాడని సినీ పెద్దలు సైతం నొక్కి ఒక్కసు పలుకుతున్నారు. ప్రస్తుతం యంగ్ స్టార్లో రాణా తప్ప ఆ పాత్రకు షూట్ అయ్యేవారు లేరన్నది వారి వాదన. గతంలోనూ కృష్ణం వందే జగద్గురు చిత్రంలో స్టేజ్ యాక్టర్గా రాణా అద్భుత అభినయం ప్రదర్శించాడు.